మున్సిపాలిటీలో చెత్తపై పన్ను వసూలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ పట్టణ పౌర సంఘాల సమాఖ్య దశలవారీ ఆందోళనకు సిద్ధమైనట్లు ఆ సంఘం నాయకులు ఎన్ బాబురావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను పెరుగుతుందన్నారు. ఇంటి పన్ను, నీటి పన్నులు పెంచుతూ అదనంగా చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 196, 197, 198 రద్దు చేయాలని కోరారు. కరోనా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆదాయాలు లేక ప్రజలు కష్టాల్లో ఉన్నందున కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు పన్నులు, కరెంటు బిల్లులు రద్దు చేసిన విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2021-2022 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను, ఇతర పన్నులు రద్దు చేయాలని కోరారు. ఈ నెల 16-17 తేదీల్లో వార్డు సచివాలయాల వద్ద నిరసనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ పౌర సమాఖ్య, చీరాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పులిమి ఆదిశంకర్, డాకా నారపరెడ్డి, ఎం వసంతరావు, లింగం జయరాజు, కె మనోహర్, కె రామకృష్ణ, కె రేఖ ఎలిజబెత్, జి సుధాకర్, పి కాళేశ, సింగయ్య పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కూడా ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, అట్నే వాటర్ ట్యాక్స్, ఇతర అన్ని రకాల యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం కోసం 196, 197, 198 జీవోలు గత సంవత్సరం తీసుకొచ్చింది. దాని అమల్లో భాగంగా మున్సిపాలిటీ స్థానిక సంస్థల మీద ఒత్తిడి చేసి ఈ తీర్మానాలను అమలు చేపిస్తుంది. ఈ తీర్మానాలను పట్టణ పౌర సంఘాల సమైక్యంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కరోనా కాలంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఉపాధి లేదు, ఉపాధి కోల్పోయారు, ఇటు నుంచి ఆదాయం లేదు, అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. ఈ ధరలు పెరిగిపోయిన సందర్భంలో ప్రజలపై ఈ విధమైన భారాలు మోపడం అనేది సరైన చర్య కాదు. అందుకని ఈ ప్రతిపాదనలు అయితే ప్రతిపాదనలు ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకోసం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గం వివరిస్తూ ఉంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అప్పులు కానీ అవసరాలు కానీ ఈ ఇచ్చే సందర్భంలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్థానిక సంస్థలు అనేది స్థానిక సంస్థకి ఇవ్వాల్సిన నిధులు అనేవి కూడా ఆపేసేయాలని చెప్పేసి ఆ స్థానిక సంస్థల నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఆ ఖర్చు మొత్తం కూడా అక్కడ స్థానిక ప్రజల నుంచి వసూలు చేయాలనే ప్రతిపాదనలు ఏదైతే పెట్టిందో ఆ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదించిన కారణంగానే వాటిని అమలు చేయడం కోసం 196, 197 జీవో తీసుకొచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఈ జీవో తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే స్థల ఆధారిత పన్ను, అలాగే యూజర్ ఛార్జీలు పెంచుకోవటానికి సిద్ధమై ఎన్నికలు పూర్తయిన తర్వాత, స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజలపై పెనుభారం మోపింది. ఈ పెనుభారాన్ని ప్రజలు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. కరోనా కారణం, అలాగే ఆర్థికంగా ప్రజలంతా చితికిపోవటం వలన ప్రజలపై పెనుభారం పడింది. ఈ భారాన్ని రద్దు చేయాలని, అలాగే పూర్తిగా ఎత్తివేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సమాఖ్య ఏర్పడింది. పూర్తిగా సర్వనాశం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మహిళల పరిస్థితుల్లో చెట్టునాల పనులు కానీ, చెట్టునాల పనులు కానీ, డ్రైనేజ్ పనులు కానీ, ఆర్థిక ఆధారిత పనులన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయాలని పౌర సమాఖ్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఈ పౌర సమాఖ్యలో వివిధ ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు విశాలమైన విస్తృతమైన వేదికగా ఇది పంచవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల కేంద్రంగా అధిక ధరల కేంద్రంగా కూడా ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం.